ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది అప్పుడప్పుడు సినిమాల్లో చూపించినట్లు ఒకరి భర్తను మరొకరు ప్రేమించారు అక్కడితో ఆగకుండా భర్తలను ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నారు అంటే ఒకరి భర్తను మరొకరు పెళ్లి చేసుకున్నారు దీనికే కొందరు నెటిజన్లు భర్తల మార్పిడి అంటూ కామెంట్స్ పెడుతున్నారు బీహార్లో రెండు విచిత్రకరమైన ప్రేమ కథలు చర్చానీయాంశంగా మారాయి ఇద్దరు వివాహితలు ఒకరి భర్తను మరొకరు వివాహం చేసుకున్నారు బీహార్ లోని కాగారియా జిల్లా ఈ వింత ప్రేమలకు కేంద్రమైంది ఎన్నో మలుపులు తిరిగిన ఈ ప్రేమ కథలకు చివరికి పెళ్లితో పుల్ స్టాప్ పడింది అయితే ఈ విచిత్ర సంఘటనను చూసి స్థానికులు అవాక్ అయ్యారు ఇక్కడ మరో విచిత్రం కూడా ఉందండోయ్ ఇద్దరు మహిళల పేర్లు కూడా ఒకటే రూబీదేవి స్థానిక మీడియా కథనాల ప్రకారం చౌతమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసరాహ గ్రామానికి చెందిన రూబీదేవి రెండు వేల తొమ్మిదిలో నీరజ్ కుమార్ సింగ్ ను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు అయితే ఆమెకు అదే గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది ముఖేష్ కూడా వివాహం చేసుకున్నాడు అతడికి ఇద్దరు పిల్లలున్నారు అతడి భార్య పేరు కూడా రూబీదేవి అయితే ప్రేమించుకున్న ముఖేష్ రూబీదేవి గతేడాది ఫిబ్రవరి ఆరున ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు ఇలా వెళ్లిపోయిన రూబీ తనతో పాటు ఇద్దరు కుమారులు ఒక కుమార్తెను తీసుకుని వెళ్లింది దీంతో కోపోద్రిక్తుడైన నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టాడు నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్ సింగ్ ముందు భార్య రూబీదేవి ఫోన్ నంబర్ సంపాదించాడు ఇద్దరు తరచూ ఫోన్ లో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఎలా వారి మధ్య సంబంధం ఏర్పడింది తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఫిబ్రవరి కోర్టు అనుమతితో నీరజ్ కుమార్ సింగ్ రూబీదేవి వివాహం చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత వధువు వరుడి ఇంటికి వెళ్లడం ఆచారం కానీ ఆ దేశంలో మాత్రం అలా కుదరదు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వధువు తన పుట్టింట్లోనే ఉండాలి ఒకవేళ అత్తగారింటికి రావాలంటే డబ్బులు కట్టాలి వింతగా ఉంది కదా ఈ రూల్ మన పొరుగున ఉన్న భూటాన్ లోనే ఉంది వెరైటీ చట్టం భూటాన్ కు చెందిన అబ్బాయిలు ఇండియాలోని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఈ రూల్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది అక్కడి ప్రభుత్వం ఒకవేళ పెళ్లి కూతుర్ని తనతో పాటు ఇంటికి తీసుకురావాలంటే ప్రభుత్వానికి రోజుకు పన్నెండు వందల రూపాయలు చెల్లించాలి ఈ రూల్ కారణంగా ఇప్పటికీ చాలా మంది జంటలు కలిసి ఉండటం లేదు హిమాచల్ ప్రదేశ్ లోని నలభై ఏళ్ల చోకీ ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉండేందుకు నిరీక్షించాల్సి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో పుష్పేంద్ర సింగ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది ఆ వ్యక్తి భూటాన్ లో పనిచేస్తున్నాడు పైగా అతడు భారతదేశ పౌరుడు అయితే భూటాన్ లో పనిచేసేందుకు వర్క్ పర్మిట్ ఉంది ప్రతి మూడు నెలలకు ఒకసారి వర్క్ పర్మిట్ ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే అక్కడికి తన భార్యను మాత్రం తీసుకెళ్లలేకపోతున్నాడు మూడేళ్లుగా ఇలా ఇద్దరు ఒక్కో చోట ఉంటున్నారు నిజానికి ఈ రూల్ గురించి తెలిసే వధువు వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు ఎలాగోలా బతుమాలి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు భూటాన్ ప్రభుత్వం పెట్టిన రూల్ తో ఇలా వేరుగా ఉండాల్సి వస్తుంది